జానపదులు ఏం తెలుసని శాస్త్ర ప్రమాణాన్ని అంత గొప్పగా చెప్పారు. ఎవడు లక్షలాదిగానున్న నక్షత్రములు నేల రాలకుండా మింట నిలిపాడయా, ఇన్ని లక్షల నక్షత్రాల్ని ఎవడు భూమి మీద పడిపోకుండా పైన నిలబెట్టాడు, ఎవడు జీతబత్తము లేక ప్రేమతో మన కొరకు గాలిలో సురుటీలు తిప్పాడయా. జీతం ఇచ్చామా, బత్తెం ఇచ్చామా, ఆయన ఎప్పుడైనా స్ట్రైక్ చేశాడా, మీరేమైనా జీతం పెంచారా, దీపం పెట్టినా దీపం పెట్టకపోయినా, ఆయన్ని తిట్టినా ఆయన్ని విమర్శించినా మైకులెట్టి దూషించినా, మహానుభావుడు మాత్రం గాలి అందరి దగ్గరికి వచ్చేటట్టుగా సురుటీలు తిప్పి అందరి దగ్గరికి పంపిస్తున్నాడు. ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా. ఓ చక్రం ఇచ్చి మనకి దీనికి ఇరుసు లేదు, నువ్వు తిప్పరా అన్నారనుకోండి, ఇంజన్ స్టార్ట్ అవ్వట్లేదండి, మీరు దోయండి కారు అన్నారనుకోండి, కాసేపు తోసి దిక్కుమల్ల కారు ఎవరితోనో దోచుకోవాలి, తోసం భూజాలను పెడుతున్నాయంటాం. ఇరుసు లేకుండా ఈ భూచక్రాన్ని వేళకి తిరిగేటట్టుగా ఒకే వేగంతో ఆయన తిప్పుతున్నాడు. కాబట్టి దేవుడు లేకపోవడం ఏమిట్రా, ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయ్యా, ఆయన తిప్పుతున్నాడరా. ఈ జగతిలోనున్న జీవరాశులకెల్లా ఆహారమిడి ఆదరించాడయ్యా. ప్రపంచంలో ఎన్ని లక్షల ప్రాణులున్నాయో, ఇన్ని ప్రాణులు అన్నం తింటున్నాయి, నీళ్లు తాగుతున్నాయి అంటే నువ్విచ్చావా నేనిచ్చానా, ఇన్ని ప్రాణులకు అన్నం పెడుతున్నవాడు ఆయన. మహానుభావుడు ఆధారమే లేని ఆకాశమును నేల రాలకుండా పైన నిలిపాడయ్యా. ఆధారం లేకుండా ఉన్న ఆకాశం భూమి మీద పడిపోకుండా ఎవరు పట్టి నిలబెట్టాడు, ఆయన నిలబెట్టాడు. ఆ కడలి ఆ సముద్రం ఒక్కసారి వచ్చి భూమి మీద కాని పడిపోయిందా, పొంగి పొరలుచు వచ్చి పృథివీపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయ్యా. ఆ సముద్రం కాని పొంగి వచ్చి భూమి మీద పడిందా, 10 నిమిషాల్లో ప్రపంచం అంతా లయమైపోతుంది. మరి అది చెలియలి కట్ట అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ ఒడ్డు దాకా కెరటం వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది, పైకి రాకుండా ఎవడు శాసనం చేసి సముద్రాన్ని ఆపాడు, దాని కాళ్ళు చేతులు కట్టేశాడయ్యా, గింజుకుంటోంది అందుకని అలా కొట్టుకుంటోంది అన్నాడు జానపదులు. ఎంత గొప్ప అది భావన అంటే, అది ఇలా వచ్చి ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా, ఒక ఆయన కట్టేశాడు రా కాళ్ళు చేతులు భూమి మీదకి వెళ్ళక వాళ్ళు ఉన్నారన్నాడు, అందుకని చెప్పి అది గింజుకుంటోంది అందుకని ఇలా ఇలా కెరటాలు వచ్చి లోపలికి ఎడుతున్నాయి. ఆ కట్టిన వాడెవడో వాడు ఈశ్వరుడు, వాడు నీ కంటికి కనపడాలా, ఇదిగో మా పల్లకీలో ఉన్నాడు, వాడిని మేము మోస్తున్నాం, వాడు మమ్మల్ని మోస్తున్నాడు, మేము వాడిని మోస్తున్నాం అన్నారు వాడు. కాబట్టి కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా, అయితే మాకు కనపడ్డాయి, నీకు ఎలా కనపడతాడు, నీకు 4 పనులుంటాయి అండి, ఏమనుకోకండి పనులు ఉన్నాను రేపు కనపడతానంటావే, అలాంటిది ఇన్ని పనులున్నవాడు ఎన్నటికో కనిపించు అన్నమాట నమ్మకున్నారయ్యా. ఇన్ని పనులున్నవాడు నీకు కనపడుతూ కూర్చుంటే నీకు పనులు ఎవడు చేస్తాడరా, అందుకని ఈ పనులన్నీ నీ కోసం చేస్తున్నాడు కాబట్టి నీకు కనపడడం కుదరక ఉన్నాడు ఎక్కడో, అందుకని మేమే ఆయన ఇక్కడ పెట్టుకు తిరుగుతున్నాం, నీకేమిటి బాధ, అందుకని ఆయన కనపడకపోవడం ఏమిటి, ఇన్ని పనులున్నవాడు ఎన్నటికో కనిపించు అన్నమాట నమ్మకున్నారయ్యా. ఈ మాట నమ్మకుండా దేవుడు లేడు దేవుడు లేడంటూ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతానంటే తిరుగు, దానివల్ల ఏమవుతుంది, తిన్ననగు భక్తితో దివ్య జ్యోతిని కానకున్నమన్న జన్మలు సున్నాలయా. ఆ భక్తితో జీవించడం నీకు చేత కాకపోతే నీ జన్మ సున్నా, ఎందుకు పనికిరకుండా పోతుంది మనుష్య జన్మ. అందుకని మేము భయపడి జాగ్రత్తగా భగవంతుడిని సేవించుకుంటున్నాం, రాత్రి సేవిస్తాం, అమ్మో ఆయన మళ్ళీ జాగ్రత్తగా మనం బతకాలి ఆయన చెప్పినట్టు వినాలని తెల్లవారకట్ట లేచి మళ్ళీ జాగ్రత్తగా అవుతాం, మళ్ళీ రేపు రాత్రి స్నానం చేస్తాం, మళ్ళీ వచ్చి పల్లకి పట్టుకుని ఊరేగుతాం. అది ఉత్సవం. ఉత్సవము అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడో ఒక్కసారి చేసేది ఉత్సవం కాదు. అహం దూరతస్తే పదాంబోజ యుగ్మ ప్రణామేచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యానిచ్చ సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. అడుగుతున్నావా లేదా, ఈశ్వరా మేము ఎక్కడి నుంచో 7 కొండలకు వచ్చాం, వచ్చి నీ దర్శనం చేసుకున్నాం, ఇవాళ మేము సంతోషించాం, ప్రతిరోజు మేము ఇలాగే నీ కార్యాన్ని నీ ఉత్సవాన్ని చేసేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు, ఎలా ఎలా కుదురుతుంది. ఒక్కటే అదే అన్నమాచార్యుల వారు అంటారు, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్న తా పొగలు వాడితడు అంటారు. ఆయన ఈశ్వరుడు అంటే సర్వ జగన్ నియామ పరిపాలకుడై ఉన్నాడు. ఈ ఒక్క మాట మీకు అర్థమైందనుకోండి, జీవితంలో ప్రతి క్షణం ఉత్సవమే. శ్రీనివాస గద్య చెప్తూ ఒక మాట అంటారు, నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ సంవత్సరోత్సవ అని. ఆ ఉత్సవాలు ఈశ్వరుడికి ఎక్కడో ఎవరో చేయడం కాదు, ప్రతి క్షణం నీ జీవితం ఈశ్వరుడికి ఉత్సవం చేస్తూ గడిచిపోతూ ఉండాలి. ఎలా గడుస్తుందో తెలుసా అండి, ఆ వైభవోత్సవాన్ని ఇక్కడ చేసి దాన్ని నీ జీవిత పర్యంత కొనసాగింపునకు నువ్వు నాందిని పలకాలి.
మనం దైవము దేవత అని రెండు మాటలు వాడతాం. మీరు దీన్ని జాగ్రత్తగా పట్టుకోండి. పట్టుకుంటే అసలు ఉత్సవం అన్న మాటకు అర్థం ఏమిటో మీకు తెలుస్తుంది. దైవము దేవత. దైవము అంటే పరమేశ్వరుడు, దేవత అంటే ఆయన పలుపున ఆయన చెప్పిన కార్యాన్ని చక్కబెట్టేటటువంటి వాళ్ళని దేవతలు అంటారు. అగ్ని ఒక దేవత, వరుణుడు ఒక దేవత. ఆయన ఏం చేశాడంటే భగవంతుడు పంచభూతాలని సృష్టించాడు, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. దీనితోనే బ్రహ్మాండాన్ని సృష్టించాడు, వాటితోటే పిండాండాన్ని సృష్టించాడు. బ్రహ్మాండంలో ఉన్న పిండాండం తింటుంది, పిండాండం వదిలేసినవి బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ రెండే ఎప్పుడు యాపిల్ పండు కావాలి బ్రహ్మాండంలోంచి రావాలి, పిండాండం తినేసిన తర్వాత శేషం మిగిలిపోయింది మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి, ఊపిరి కావాలి బ్రహ్మాండంలోంచి పుచ్చుకోవాలి, వదిలిన ఊపిరి మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి, పిండాండానికి నీళ్లు కావాలి బ్రహ్మాండంలోంచి పుచ్చుకోవాలి, వదిలిపెట్టేసిన నీళ్ళని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. బ్రహ్మాండ పిండాండ సమన్వయాన్ని చేస్తూ ఉంటాడు. ఈ పిండాండములను బ్రహ్మాండంలో కలుపుతాడు, బ్రహ్మాండంలోంచి పిండాండాలను తయారు చేస్తూ ఉంటాడు. ఇది కంటికి కనపడకుండా చేసి చమత్కారంగా నిర్వహణ చేస్తూ ఏ పాళ్ళలో ఎంతంత ఎక్కడెక్కడ కలిపితే ప్రాణులు వస్తాయో, ఎంతంత కలిపితే ప్రాణులకు ఆహారం అవుతుందో, ఏది ఎక్కువ తినడం వల్ల ప్రాణులు పడిపోయి మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతారో, దీన్ని తెర వెనక నుండి నడిపిస్తూ ఉంటాడు.